నమస్తే అన్న. నమస్తే, చెప్పండి. మీ పేరు? పవన్. పవన్ గారు, ఈసారి మన తెలంగాణలో ఏ గవర్నమెంట్ ఫామ్ అయింది అనుకుంటున్నారు? టీఆర్ఎస్ఆ, కాంగ్రెసా, బీజేపీ? టీఆర్ఎస్ బ్రో. మన ఇక్కడ హరిప్రియ గారి ఇల్లెందు గడ్డ, హరిప్రియ అడ్డ. ఇక్కడ ఇల్లు హరిప్రియకు అడ్డ ఎవరు లేరు. ఈసారి మళ్ళీ కేసీఆర్ గారు గవర్నమెంట్ ఫామ్ చేస్తారు అనుకుంటున్నారా? తప్పకుండా. రైతు బంధు ఇస్తుండ్రు, రైతు బీమా ఇస్తుండ్రు, ఇంకా చాలా చాలా వర్క్ చేస్తుండ్రు. ఏమేమి పథకాలు ఉందండి మీ ఇంటికి? రైతు బంధు వస్తుందన్న, రైతు రైతు బంధు వస్తుంది. ఓకే, మీ మీ ఎమ్మెల్యే గారు పాలన ఎలా ఉందన్న? సూపర్ అన్న, 100% మార్క్స్ ఇవ్వచ్చు. ఇల్లెందు నియోజకవర్గంలో ఈసారి ఎవరికి వెళ్తారన్న? హరిప్రియ ఇల్లెందు గడ్డ, హరిప్రియ అడ్డ. రాసి పెట్టుకో. అంటే కాంగ్రెస్ ఇప్పుడు కాంగ్రెస్ వచ్చే అవకాశాలు ఏమైనా ఉన్నాయన్న? సెకండ్ ప్లేస్ అన్న కాంగ్రెస్, సెకండ్ ప్లేస్ ఇక్కడ హరిప్రియ. మరి బీజేపీ పరిస్థితి ఏందన్న? డిపాజిట్ కూడా రాదన్న బీజేపీకి. ఇక్కడ డిపాజిట్ బీజేపీకి ఎవరు ఉన్నారన్న? ఇక్కడ క్యాండిడేటే లేరు. అంటే మనకి ఇప్పుడు పైన ఇప్పుడు జనసేనతో పొత్తు వస్తుంది కానీ బీజేపీ వచ్చే అవకాశాలు ఏమైనా ఉన్నాయంటారా? జనసేన, బీజేపీ అవి ఏం అసలు డిపాజిట్ రాదన్న ఇక్కడ. ఓన్లీ టీఆర్ఎస్, కాంగ్రెస్కే పోటీ. టీఆర్ఎస్, కాంగ్రెస్ అండి? కాంగ్రెస్. ఓకే అన్న, ఇల్లందు నియోజకవర్గంలో ఏమేమి చేసిందన్న మా హరిప్రియ గారు? టేకులు పలికి డివైడర్ వేసింది, రెండు రోడ్లు వేయించినట్టు. టేక్ బోర్డు రోడ్కి వెళ్ళి ఇల్లందులో ఆమె వచ్చినప్పుడే సీసీ రోడ్లు వచ్చినాయి. మా తండాలో దాదాపు 20-30 సీసీ రోడ్లు వచ్చినాయి. ఏ గ్రామం చూసినా, ఎక్కడ ఏ మండలం చూసినా, మారుమూల గ్రామం చూసినా సీసీ రోడ్లు ఉన్నాయి. ఆమె చేసిన అభివృద్ధి గత పాలకులు 5-10 సంవత్సరాలు గెలిచినని చెప్పిన పాలకులు ఎవరు చేయలే. మీ పేరు? రమేష్. ఓకే అన్న, ఈసారి మన తెలంగాణలో ఏ గవర్నమెంట్ ఫామ్ అయ్యే అవకాశాలు ఉన్నాయి? టీఆర్ఎస్. ఎందుకన్న అట్లా? ఎందుకంటే అంతే, ఇక అధికారంలో ఉన్నారు, మంచి చేశారు, రైతు బంధు వచ్చింది, రైతులకి అన్ని విధాలుగా అనుకూలంగానే ఉంది. అన్ని మంచిగా, అన్ని మంచిగా. మెడికల్ విషయంలో ఎలా ఉందన్న మన తెలంగాణ? మెడికల్ విషయంలో గుడ్, వెరీ గుడ్. కంటి ఎలుగు, సూపర్ కండ్లు కనబడుతున్నాయి ఇప్పుడు. మీది ఎక్కడన్నా? నిమ్మలిపూరి, కామిపల్లి మండలం. ఓకే, మీది ఏ నియోజకవర్గం అన్న? ఇల్లెందు నియోజకవర్గం. ఇల్లెందు నియోజకవర్గంలో ఈసారి ఎవరు వచ్చే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి? హరిప్రియ. హరిప్రియ మేడం, ఎలా ఎలా అనిపించింది అన్న పాలన? సూపర్ గుడ్. సూపర్ ఉందా? సూపర్. ఓకే అన్న, మన మన తెలంగాణలో కాంగ్రెస్ పరిస్థితి ఎలా ఉందన్న? కాంగ్రెస్ యుద్ధానికి వెళ్ళినప్పుడు అటు ఇటు ఇద్దరు ఉంటారు, గెలిచేది టీఆర్ఎస్. టీఆర్ఎస్ అంటే బీజేపీ పరిస్థితి ఎలా ఉందన్న? బీజేపీ ఇక్కడ లేదు, తెలంగాణలో గప్చుప్ సామరబుడ్డి ఏం లేదు, వాళ్ళది ఏం లేదు, తుతురా వేసుకొని తిరగడం తప్ప ఏం లేదు. మీ లొకాలిటీలో ఏమేమి ఉంది అన్న పథకాలు? మా అన్ని కళ్యాణ లక్ష్మి, ఈ రైతుకి రుణమాఫీ చాలా మందికి అయింది, అన్ని విధాలుగా సబ్సిడీ కానీ, రైతు బీమా కానీ, కంటి ఎలుగులో కానీ, మన ఈ పింఛన్ కానీ, అన్ని విధాలుగా సూపర్. హరిప్రియ వచ్చిన దగ్గర నుండి మాకు మా ఊర్లో బీటీ రోడ్లు రోడ్లు లేవు అప్పుడు, సీసీ రోడ్లు అయినాయి, బీటీ రోడ్లు అయినాయి, సూపర్. సూపర్ అండి. ఓకే అన్న, ఫైనల్ గా అసలు మన తెలంగాణలో సీఎం ఎవరు అనుకుంటున్నారు? కేసీఆర్. మీ పేరు? వెంకన్న. ఈసారి ఏ గవర్నమెంట్ ఫామ్ అయింది అన్న? ఈసారి కాంగ్రెస్ అయింది. ఎందుకన్నా? ఎందుకంటే కొంతమంది బీసీలకి పట్టాలు ఇవ్వలేదు, సర్వే చేసిండు ఇవ్వలేదు, వాళ్ళకి లాభం ఎస్టీ వాళ్ళకే ఇచ్చిండు కాబట్టి ఉండోళ్ళంతా వాళ్ళకే ఓట్లేస్తారా? ఏరు కదా, ఒక ఎస్టీ అయితేనే గెలుతాడా? గెలవలేవాడు కదా. మారుమూల గ్రామంలో అసలు సర్వే చేయకూడదు, చేసినాక అందరికి అమలు చేయాలా, ఇవ్వాలా, ఇస్తే అందరు కాల్చి ఓట్లు వేస్తారు, మళ్ళీ అదే ఫామ్ అయింది. కానీ ఇప్పుడు ఏరు ఎవరు, సాయిబులు ఏరు, తురకోడు ఏడు, దూలకులోడు ఏడు, గొల్లోడు ఏడు, రాజన్నోడు ఏడు, ఇలాంటి వాళ్ళు కంబోళ్ళు ఏరు, ఇలాంటి వాళ్ళు మొత్తం ఏరు. ఎందుకని వాళ్ళకి ఏం చేయలే, పట్టాలు ఉన్నోడికే డబ్బులు ఇస్తాడు. ఒకడు హైదరాబాద్లో ఉన్నోడికి కూడా 20 ఎకరాల పట్టా ఉంటే 20 ఎకరాలుగా డబ్బులు ఇస్తాడు. ఇక్కడ చేసేవాడికి ఎవడికి డబ్బులు రూపాయి చెందట్లే, కష్టం చేసినోడు కష్టంలోనే ఉంటాడు. బాగుపడ్డాడు ఇంకా డాబాలు కడతాడు, ఇంకా బౌతులు కడతాడు, బిల్డింగులు చేస్తాడు, వాడు ఇంకా పైకి పోతాడు. వాడికే రాజకీయం కావాలి, వాడికే ఓట్లు వేయాలి, వాడే గెలవాలి. కానీ బేదోడు అయితే బతకకూడదు, బేదోడికి చేసిన సర్వే కూడా మాపి. ఇదేనా మీరు చేసే ప్రభుత్వం? అందుకోసం ఖచ్చితంగా కాంగ్రెస్ ఫామ్ అయింది. ఓకే అన్న, మీదే నియోజకవర్గం ఏది? మాది వైరా. ఈసారి మరి ఎవరు గెలుస్తారని అభ్యర్థి? ఈసారా విజయబాయి గెలుతుంది, వస్తే ఆమెకు కర్మంగా వెళ్తుంది. నేను చెప్తామన్నా, ఇక్కడ ఇస్తే కోరగారికే గెలుతాడు, ఇక్కడ కాంగ్రెస్ నేను చెప్తాను. ఫైనల్ గా మీ ఓటు ఎవరికన్నా? నా ఓటు కాంగ్రెస్ కే ఈసారి. ఓకే అన్న, థ్యాంక్ యూ. ఈసారి మన తెలంగాణలో ఏ గవర్నమెంట్ ఫామ్ అయింది అనుకుంటున్నారు? ఏ పార్టీ వస్తుంది అనుకుంటున్నారు? టీఆర్ఎస్. ఎందుకన్నా అట్లా?
టిఆర్ఎస్ వస్తుంది. సౌకర్యం చేస్తాడు, అన్ని సౌకర్యాలు అన్ని సౌకర్యాలు ఉన్నాయి. పింఛన్ ఇస్తాడు, అకరాలు లెక్క ఇస్తాడు, రైతు బీమా ఇస్తాడు, అందరికి సౌకర్యం చేస్తాడు టిఆర్ఎస్ వాళ్ళు. మీ ప్రాంతంలో ఏమేమి వచ్చినాయి పథకాలు? మా తండాలు పింఛన్ వస్తుంది, రోడ్లు వస్తున్నాయి, మళ్ళీ సిసి రోడ్లు పెట్టినాం, మళ్ళీ బీటి రోడ్ పెట్టినాం, మళ్ళీ భూమికి కేసీఆర్ నీళ్ళు వస్తుంది ఫుల్గా. కరెంట్ 24 గంటలు ఓకే. మరి మన తెలంగాణలో కాంగ్రెస్ పరిస్థితి ఎలా ఉంది? కాంగ్రెస్ పరిపాలన ఏం రావటం లే, ఏం ఇయ్యాలి అప్పుడు అంటే అప్పుడు టీఆర్ఎస్ లో పడ్డాం. ఓకే, మరి ఈసారి వచ్చే గవర్నమెంట్ ఫామ్ అయ్యే అవకాశాలు ఉన్నాయి మరి ఈసారి కాంగ్రెస్? ఒకటి రాదు, మళ్ళీ టీఆర్ఎస్. ఓకే, బీజేపీ పరిస్థితి ఎలా ఉందండి? బీజేపీ మాకు అసలు లేదు, అసలు లేదు, అసలు లేదు, మాది పడదు. ఓకే, మరి పిటిషన్లు అన్ని కరెక్ట్ గా వస్తాయి? కరెక్ట్ గా వస్తున్నాయి. ఇప్పుడు మన టీఆర్ఎస్ గెలిస్తే 4 ఏళ్ళు మాకి. ఓకే, ఫైనల్ గా మన సీఎం ఎవరు అనుకుంటున్నారు తెలంగాణకి? సీఎం కేసీఆర్ హమారే హై, కేటీఆర్ హమారే హై. ఓకే ఓకే, థ్యాంక్ యూ. నమస్తే అన్న. నమస్తే, చెప్పి పేరు? సపోర్ట్ ఇస్రా నాయక్ నమ్ములిగురి. ఈసారి మన తెలంగాణలో ఏ గవర్నమెంట్ ఫామ్ అయ్యే అవకాశాలు? బీఆర్ఎస్ వస్తుంది. ఎందుకని? అట్లా మంచి మంచి పథకాలు ఇచ్చిండు కదా, బీటీ రోడ్లు, సిసి రోడ్లు, అయితే సచిన రైతు బంధు వస్తుంది, రైతు బీమా వస్తుంది, కళ్యాణ లక్ష్యం అయితే మరి 24 గంటలు కరెంట్ వస్తుంది. మరి నీ భూమి నీ పేరు మీద చేసి చెక్కును బొక్కు ఒకసారి ఇచ్చిండు. ఏ మంత్రి వీలు అట్లా? ఈ మంత్రి మంచి పద్ధతిలో చేసిండు. ఈసారి మన తెలంగాణలో కాంగ్రెస్ పరిస్థితి ఎలా ఉందండి? కాంగ్రెస్ గవర్నమెంట్ కాంగ్రెస్ 3 గంటల కరెంట్ ఇస్తే రైతులు మడగొడుచుకోవాలా 3 గంటల కరెంట్ కి? ఈడేవిడే టీడీపీ నుంచి వచ్చి కాంగ్రెస్ లో కాంగ్రెస్ అన్నాడు రేవంత్ రెడ్డి. ఇప్పుడు 3 గంటల కరెంట్ ఇవ్వడానికి ఈడు బాబు సొమ్మయ్య అవునా? కేసీఆర్ సార్ ఇచ్చిండు 24 గంటల కరెంట్ రైతుకి. అది మళ్ళీ కేసీఆర్ గారు వచ్చే అవకాశాలు ఉన్నాయి, ఆయనే వస్తాడు. మరి తెలంగాణలో బీజేపీ పరిస్థితి ఎలా ఉంది? బీజేపీ మన తెలంగాణ అంటే ఇక్కడ రాదు, మన తెలంగాణ అంటే ఇప్పుడు మన జనసేనతో పొత్తు వస్తుంది అన్న. పొత్తు వచ్చినా ఏం చేయలేడు, సీఎం సింగిల్ గా వస్తుంది, కేసీఆర్ సింగిల్ గానే వస్తాడు. ఫైనల్ గా మన తెలంగాణకి మళ్ళీ సీఎం ఎవరైతారు అనుకుంటున్నారు? కేసీఆర్ సార్ అవుతాడు. కేసీఆర్ 2 సంవత్సరాలు నాకు చేస్తాడు, కేటీఆర్ 2 సంవత్సరాలు నాకు చేస్తాడు. పక్క రాసుకొని ఉండేది. థ్యాంక్ యూ అన్న. ఓకే, గొర్రెలు ఇచ్చిండా వాళ్ళ అనుకూలమైన దగ్గర పాటల దగ్గర జిల్లాలకి ఇచ్చిండు, బయట జిల్లాలకి దగ్గరకి అయితే రాలేదు కదా. మరి మేము డబ్బులు కట్టి ఇంతసేపు డబ్బులు వాళ్ళ బ్యాంకులలో కట్టే ఉన్నాం మేము, మా కట్టినా మా గొర్రెలు వచ్చేటట్లేవు. మన దరిద్రులకు భూములు ఇస్తున్నాను, అవి లేవు, డబ్బులు ఇస్తున్నాను, అవి లేవు. ఎవరికి సహకరించింది అయితే ఏం లేదు. ఎడ మాకు పట్టాలన్న మాట మాకు ఏదీ లేదు, అంటే ఎస్సీవో లేదు అంట, మాకు లేదు పట్టాలు, మాకేరా, మేము దున్నుకోవా, మేము పండించుకోలేవా, మాకేది రావట్లేదు, మాకు పట్టాలు ఏందానికి మేము ఎందుకు వేయాలి ఓటు? మేము ఓటు వేయము, కాంగ్రెస్కి వచ్చినా ఇవ్వకపోయినా బాధలేదు కానీ అటు వేస్తాం ఓటు. ఏ గవర్నమెంట్ ఫామ్ అయితే అనుకుంటారు మరి? మాకైతే కాంగ్రెస్ అయితే, కాంగ్రెస్ అయితే. ఓకే, కాంగ్రెస్ అయితే మరి ఇచ్చిన ఇంకా రైతుల విషయంలో అయితే కాంగ్రెస్ కు ఓటింగ్ పోద్ది, అర్థమైంది? అంటే కేసీఆర్ గారు రైతులనే ఎక్కువ బాగుపరిచారని నాకు బాగుపరిచారని. ఇప్పుడు బోర్లు ఏ నీట లేదు, ఇప్పుడు బోర్లు ఏ నీట లే, పట్టాలు ఇయటాల, మీ అట్ట బతకాలి ఇప్పుడు, కరెంట్ సార్ ఇయ్యటలేదు అట్లా. ఏ నియోజకవర్గం అన్న? మాది వైరా, వైరా నియోజకవర్గం. వైరా నియోజకవర్గంలో ఎవరికి వెళ్తారు అనుకుంటారు? ఏ పార్టీకి వెళ్తుంది? కాంగ్రెస్, కాంగ్రెస్ వెళ్తుంది. ఎవరైనా టీఆర్ఎస్ ఏదైనా ఎక్కడైతే ఏది రాదు, ఎందుకంటే మాకు చేసింది అయితే ఏం లేదు, పల్లెటూర్లలో మాకు వచ్చి వాళ్ళు వద్దిచ్చింది అయితే ఏం లేదు ఇప్పుడు. కాబట్టి కాంగ్రెస్ ఫామ్ అయితే దాడ, ఏది కాకపోయినా కాంగ్రెస్ అయితే ఫామ్ అయితే. బీజేపీ పరిస్థితి ఎలా ఉందన్న? బీజేపీ అంటే అదే దగ్గర పడలేదు మనకి, ఇక్కడ దాకా లేదు మన జిల్లాల. అంటే పైన గవర్నమెంట్ ఫామ్ చేసే అవకాశం ఉందండి? అది కూడా కల కళ అంటారు, కళ. మరి ఏ గవర్నమెంట్ ఫామ్ అయితే మంచిగా ఉండదు అనుకుంటారు? కాంగ్రెస్ అయితే మంచి. మీ ఓటు ఎవరికి వేస్తారన్న? మీ నియోజకవర్గం కాంగ్రెస్ కే. మండలాలు మొత్తం కూడా కాంగ్రెస్ కే పోతాయి, కార్యాలయ మండలాలు మొత్తం కూడా కాంగ్రెస్ కే. ఓకే, థ్యాంక్ యూ అన్నా.